నారా చంద్రబాబు నాయుడు గారు తన తనయుడు నారా లోకేష్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారా? ఎందుకు అంటే ఇప్పుడు పార్టీని బతికించాలన్నా పార్టీని ముందుకు నడపాలన్నా వారసుడు లోకేష్ తెర మీదకి రావాలి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే లోకేష్ గారు తెర మీదకి రావడం ఓకే, కానీ పార్టీని నడిపించే సత్తా ఆయనకు ఉందా లేదా అనేది మొదటి నుంచే వినిపిస్తున్న ప్రశ్న. ఒకవేళ వాస్తవానికి ఒకసారి వెనక్కి వెళ్తే గనక 2014 ఎన్నికల తర్వాత ఆయనకి ఎలాగైనా పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టి నానా తంటాలు అయితే పడ్డారు చంద్రబాబు గారు. తర్వాత 2019 ఎన్నికల్లో పోను మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అదైనా గెలుచుకుంటారా అంటే అక్కడ కూడా తుస్సుమన్న సందర్భం. సో ఇలాంటి టైంలో పార్టీని నడిపే సత్తా ఆయనకు ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అయితే మరొక విషయం, అసలు లోకేష్ సత్తా ఏంటి అనేది. అంటే ఇక్కడ లోకేష్ సత్తా ఏంటి అంటే రాష్ట్ర రాజకీయాలను ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పగలరా లేదా అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. అదే అనుమానం నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందా అన్నట్టుగా ఉంది ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ప్రజా చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా కుప్పంలో ఆయన ఒక మాట్లాడుతూ ఇక నుంచి కుప్పం సంబంధించి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కుప్పంలో కీలక పాత్ర లోకేష్ పోషిస్తారు, ఇక ఇక్కడే ఉంటారు అని చెప్పి ఆయన ప్రధానంగా మాట్లాడింది. అంటే ప్రజాక్షేత్రంలో పోటీ చేయించాల్సిన పరిస్థితి వాస్తవానికి వచ్చిన పోటీ చేసి ఆయన గెలవగలరా లేదా ఆయన సత్తా ఏంటి అనేది మంగళగిరి నియోజకవర్గంలో ఓటమితో తేలిపోయింది. ఇక మిగిలింది ఏంటి అంటే ఇప్పుడు కుప్పం. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం ఎలాగ చంద్రబాబు గారు ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి అక్కడ ఇప్పటి నుంచే లోకేష్ గారిని బరిలోకి దింపితే నెక్స్ట్ ఎన్నికలకైనా అక్కడి నుంచి విజయబావుట ఎగరవేస్తారేమో, ప్రజాక్షేత్రం నుంచి లోకేష్ వచ్చారు అని ఒక ముద్ర వేసుకుంటారేమో అనేది ఒక పక్క చంద్రబాబు గారి తాపత్రయంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే లోకేష్ భవిష్యత్తులో గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని భావించే చంద్రబాబు గారు సడన్గా ఈ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చారా? అదే టైంలో ఇక్కడ వినిపిస్తున్న మరో మాట ఏంటంటే, ఆల్రెడీ మన నేనే 2-3 వీడియోలో చెప్పాం, లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ని నిలబెట్టిన కుప్పం నియోజకవర్గం ఏదైతే ఉందో, ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచిన నియోజకవర్గం ఏదైతే ఉందో, అక్కడ తెలుగుదేశం పార్టీ హవా తగ్గిపోతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకు అంటే కుప్పం పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి అలాగే కుప్పం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత పెరుగుతుంది అనే ఒక ప్రచారం, ఒక సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి చంద్రబాబు గారు పోటీ చేసి ఓటం పాలవడం ఎందుకు, అదేదో లోకేష్ నిలబెట్టితే సరిపోద్దు కదా, యువ నాయకుడు ఏమన్నా లీడ్ తీసుకొని కుప్పంని గెలిపించేందుకు కృషి చేస్తారా అనే ఉద్దేశంతో ఆయన్ని ఇక్కడ పెట్టారా, లేదా కుప్పం నియోజకవర్గానికి లోకేష్ని పరిమితం చేసేస్తే మిగిలిన రాష్ట్ర రాజకీయాల్లో ఈయన చక్రం తిప్పచ్చు కదా, ఈయన తిరగచ్చు కదా అని ఆయన్ని కుప్పానికి మాత్రమే పరిమితం చేయాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఒక రకంగా కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంటే లోకేష్కి రాష్ట్రమంతా తిరిగే సత్తా లేదు అనే ఉద్దేశంతో లోకేష్ను కుప్పంలో ఒకచోట పడేసి మిగిలిన పనులన్నీ చంద్రబాబు గారు చూసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ వేశారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.